హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావంతి ఐడియాస్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో బర్త్డే బ్లాగ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. బర్త్డే వచ్చేసి మా జానోది, మా పెద్ద పాప. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా సెలబ్రేట్ చేసామనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ప్లీజ్ వాచ్. బర్త్డే అనగానే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటంటే చాక్లెట్. సో మనం చాక్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. సో చాక్లెట్స్ కొనడానికి మేము మెట్రోకి వచ్చాము. అదేంటి, చాక్లెట్స్ కొనడానికి మెట్రో దాకా వెళ్ళాలా, బయటకు ఉంటే సరిపోతుంది కదా అనుకోవచ్చు కదా. అవునండి, కానీ కాస్ట్ అనేది మనకి బయట షాపులతో పోలిస్తే మెట్రోలో కొంచెం తగ్గుతుంది కదా, అందుకే మెట్రోలోకి వచ్చాము. ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ మేము చాక్లెట్ సెక్షన్కి వచ్చేసామండి. ఇంకా చాక్లెట్స్ చూస్తున్నాము, ఏ చాక్లెట్ ఇస్తే బాగుంటుంది అని అన్నీ చూస్తున్నాము. ఇంకా చాక్లెట్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా స్టేషనరీ దగ్గరకు వచ్చాము. బర్త్డేస్ అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదండి. మెట్రోలో మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి, అండ్ దట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇక్కడ చూసారు కదా, క్లే మనకి బాక్సెస్ నియర్లీ 30 above ఉన్నాయి. క్లేయే కాదండి, మనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, పెయింట్స్, ఇంకా బాక్సెస్, ఇలా మనం ఏదైనా చూస్ చేసుకొని ఈజీగా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేయచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ రిటర్న్ గిఫ్ట్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఒక చిన్న హౌస్ వచ్చి దాంట్లో పెన్సిల్, స్కేల్, ఎరైజర్ నీట్గా ప్యాక్ చేసి పెట్టారు. సో మనం ఇలా తీసుకొని ఈజీగా ఇంకా మళ్ళీ మనం ప్యాక్ చేయాల్సిన అవసరం లేదు, అలా డైరెక్ట్గా పిల్లలకి ఇచ్చేసేయచ్చు రిటర్న్ గిఫ్ట్స్ కింద. సో మేమైతే ఇది తీసుకోలేదులేండి, జస్ట్ మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. చాక్లెట్స్ తీసుకున్న తర్వాత ఇంకా స్టేషనరీ సైడ్ ఎందుకు వచ్చామంటే, ఇప్పుడు క్లాస్లో చాలామంది పిల్లలు చాక్లెట్స్తో పాటు రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఇస్తున్నారండి. పెన్సిల్ అని, పెన్ అని, లేకపోతే వాళ్ళకి నచ్చినవి ఇస్తున్నారు. సో మనం కూడా ఏదైనా ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చాము. మేమైతే పెన్ ఇద్దామని డిసైడ్ అయ్యాము, ఎందుకంటే వాళ్ళకి యూజ్ అయ్యేది ఇస్తే బెటర్ కదా అని చెప్పి. 5th class పిల్లలు పెన్ యూజ్ చేస్తారు, సో మేము పెన్ ఇద్దాము అని చెప్పి ఇంకా పెన్స్ తీసుకున్నాము. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నామండి, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవే తీసుకున్నాము. ఇంకా సపరేట్ షాపింగ్ అయితే ఏం చేయలేదు. మిల్కీ బార్ వచ్చేసి క్లాస్లో డిస్ట్రిబ్యూట్ చేసేటట్టు, మంచ్ వచ్చేసి టీచర్స్కి, స్నీకర్స్ వచ్చేసి ఆప్షనల్ కింద తీసుకున్నాము, అండ్ పెన్స్ ఇది కూడా క్లాస్లోనే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఫైనల్గా ఇదిగోండి మా బర్త్డే గర్ల్ ఎలా రెడీ అయిందో చూసారు కదా. ఈసారి బర్త్డేకి ఘాగ్రా తీసుకున్నాను. ఇది నేను చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నానండి ఈ డ్రెస్. సో ఇంకా అందరం రెడీ అయ్యి ముందు టెంపుల్కి వెళ్ళాము, టెంపుల్ తర్వాత పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసాము. ఈసారి బెలూన్ డెకరేషన్, కేక్ కటింగ్ ఇలాంటి ఎలాంటివి నేను చేయలేదండి ఇంట్లో. ఫస్ట్ పాపను అడిగాను, నీకు ఏం కావాలి బర్త్డేకి. తను ఒకటే అడిగింది, నేను బాగా గేమ్స్ ఆడుకోవాలి, నాకు ఇష్టమైన ఫుడ్, నాకు ఇష్టమైన థింగ్స్ కొనుక్కోవాలి అనింది. సో అందుకని చెప్పి ఈసారి బర్త్డే అనేది తనకి నచ్చినట్టుగా సెలబ్రేట్ చేద్దాము అని చెప్పి ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసాము. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అందరం రెడీ అయిపోయి ఫోరం మాల్కి వెళ్ళామండి. సో ఈవినింగ్ మొత్తం ఇంకా ఇక్కడే స్పెండ్ చేసాము. ఇక్కడైతే ఒక ఫన్ యాక్టివిటీ జరుగుతుంది, సో దాంట్లో పార్టిసిపేట్ చేస్తామని అడుగుతున్నారు. ఫన్ యాక్టివిటీ అయితే ఏం లేదండి, కలరింగ్ చేయడమే. మనం ఏ కలర్ అయితే వేస్తారో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు స్టార్ ఫిష్కి మనం పింక్ వేసామనుకోండి, పింక్ డిస్ప్లే అవుతుంది. సో అదే అన్నమాట. ఈ యాక్టివిటీ అయిపోయినాక ఇంకా డైరెక్ట్గా మేము గేమింగ్ సెక్షన్కి వెళ్ళిపోయాము. ఇంకా అన్ని గేమ్స్ ఆడిపించామండి. ఆల్మోస్ట్ 2 hours దాకా మేము టైం అనేది స్పెండ్ చేసాం గేమింగ్ సెక్షన్లో. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ పెట్టేస్తున్నానండి, ఇది కూడా వాయిస్ ఓవర్ ఇస్తే బాగోదు కదా. సో అందుకని మీరు కూడా నాతో షేర్ చేసుకోండి, మీరు మాల్కి వెళ్తే ఏం చేస్తారు, ఏమేమి కొంటారు అనేది కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోరా. మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మీరు వీడియో మొత్తం చూడండి, ఓకేనా.
బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి. లాస్ట్లో ఇంకా మేము క్రాస్ వర్డ్కి వచ్చాం. మనకి ఫొరం మాల్లో క్రాస్ వర్డ్ బుక్ స్టోర్ అనేది ఉంటుంది. మీరు కనుక ఫొరం మాల్ వెళ్తే ఒకసారి ట్రై చేయండి పిల్లల కోసం. ఇక్కడ బుక్స్ చాలా బాగుంటాయి, స్టోరీస్, ఫెయిరీ టేల్స్, కామిక్ బుక్స్, ఇంకా మ్యాపింగ్ ఇలాంటివి చాలా ఉంటాయండి. పిల్లలకి రిలేటెడ్ మాత్రం హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది. ఒకసారి వీలైతే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలు ఇంకా ఏం కొనుక్కోవాలి అని చెప్పి చూస్తున్నారు. పిల్లలు చూసే కార్టూన్స్ ఉంటాయి కదండి, వాటికి రిలేటెడ్ కూడా బుక్స్ ఇక్కడ మనకి దొరుకుతాయి. మెయిన్గా గర్ల్స్ సిండ్రెల్లా, బార్బీ, సోఫియా, ఏరియల్ ఇలాంటి కార్టూన్స్ చూస్తారు కదా, దానికి రిలేటెడ్ బుక్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఫైనల్గా అయితే మా పాప ఒక కామిక్ బుక్ తీసుకుంది, చిన్న పాప సోఫియా బుక్, అండ్ మేము మహాభారత బుక్ అనేది గిఫ్ట్ చేసాం చదువుతుంది అని చెప్పి. సో సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి. ఇంకా లాస్ట్ షాప్ కూడా క్లోజ్ చేసేసారు, బాగా లేట్ అయిపోయింది. మా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.